కరోనా సోకి మృతి చెందిన మృతదేహాలకు ఎవరు దహన కార్యక్రమాలు చేయడానికి ముందుకు రాని సమయంలో మైలవరంలోని కొంతమంది వ్యక్తులు దహన కార్యక్రమాలు చేయడంపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేయడంపై వారిని అభినందించారు. కరోనా బారిన పడి ఇటువల కాలంలో వందలాది మంది చనిపోవడం జరుగుతా ఉంది ఈ మైలవరం నియోజకవర్గంలో. మరి కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు చనిపోతా ఉన్నారు, కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తతో పాటు పిల్లలు కూడా చనిపోతా ఉన్నారు. ఇట్లా చనిపోవడం వల్ల ఈ కరోనాతో చనిపోయారని తెలిసి కుటుంబ సభ్యులు ఎవరో కూడా దగ్గరికి రాలేని పరిస్థితి ఈ రోజు దాపరించాము ఉంది. మరి అటువంటి పరిస్థితిలో వాళ్ళ యొక్క చనిపోయిన యొక్క వ్యక్తుల దహన సంస్కారాలు చేయడానికి కూడా చుట్టాలు గాని స్నేహితులు గాని ఎవరు కూడా ముందుకు రాకపోతే మేమున్నాము అని చెప్పి ముందుకొచ్చి వాళ్ళ యొక్క దహన సంస్కారాలు చేసినటువంటి వ్యక్తులు ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పేరు పేరున నేను జనసేన పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అటువంటి వ్యక్తుల్లో సాహసం చేసి ప్రాణాలని ప్రణంగా పెట్టి ఆ దహన సంస్కారాలు చేసినటువంటి వ్యక్తులలో సోదరుడు కొండపల్లికి సంబంధించినటువంటి చెరుకుమల్లి సురేష్ ముందుగా అతని యొక్క మిత్రులతో కలిసి ఈ దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నందుకు చెరుకుమల్లి సురేష్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి పేరు పేరున జనసేన పార్టీ తరపున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరొక సోదరుడు మైలవరం నియోజకవర్గం తోలుకోటకు సంబంధించినటువంటి బుర్రి ప్రతాప్ అతను కూడా వాళ్ళ మిత్ర బృందంతో కలిసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారో అనాథులుగా కావచ్చు లేదంటే కుటుంబ పరంగా చనిపోయినటువంటి వ్యక్తుల దహన సంస్కారాలు చేసి మరి ఆదర్శంగా నిలిచినటువంటి సోదరుడు బుర్రి ప్రతాప్ వాళ్ళ మిత్ర బృందానికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి సిఐటి నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా మన మహేష్ సోదరుడు మహేష్ గారు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎక్కడ ఏ కరోనా వచ్చి చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు సేకరించి వాళ్ళ యొక్క దహన సంస్కారాల్లో పాల్గొన్నటువంటి సోదరుడు మహేష్ గారి యొక్క మిత్ర బృందానికి కూడా జనసేన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కొంతమంది సహృదయంతో ఏదైతే ఈ కరోనా టైంలో లాక్డౌన్ విధించి హోటళ్లు మెస్సులు అన్ని మూసేయటం వల్ల అభాగ్యులుగా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి అనాథలు కావచ్చు అభాగ్యులు కావచ్చు వాళ్ళకి తిండి దొరకన పరిస్థితిలో మరి సోదరుడు దయాసాగర్ కొండపల్లికి సంబంధించినటువంటి సోదరుడు దయాసాగర్ ప్రతిరోజు కూడా ఎక్కడైతే తిండి దొరక అభాగ్యులుగా ఉన్నటువంటి అనాథలందరూ కూడా ప్రతిరోజు కూడా భోజన వసతులు కల్పిస్తా ఉన్నారు. వారికి స్వయంగా ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి దయాసాగర్ మిత్ర బృందానికి కూడా జనసేన పార్టీ తరఫున అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరో సోదరుడు గుంటపల్లికి సంబంధించినటువంటి కిరణ్ గారు మరి వారు కూడా ఏదైతే వీటీపీఎస్ హాస్పిటల్ క్వారంటైన్ గా ఉన్నటువంటి కరోనా క్వారంటైన్ గా ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరూ కూడా అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు భోజన వసతులు కల్పిస్తున్నందుకు వారి కిరణ్ గారితో పాటు కిరణ్ గారికి సహకరిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున అభినందనలు నమస్కారాలు తెలియజేస్తాం. వీరే కాకుండా కొంతమంది ట్రస్ట్ తరపున మాస్కులు పంపిణీ చేస్తా ఉన్నారు,